చిత్తూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెయిన్ బైపాస్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో లారీని ఆర్టీసీ బస్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్ డ్రైవర్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి అమరావతి వెళుతున్న బస్ ముందు వెళ్లే ఇనుపలోడు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బస్ రైల్వే బ్రిడ్జిని ఢీకొని ఆగింది. మరోవైపు ఐరన్ రోడ్డు మీద పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మిడ్ నైట్లో ఏలూరు దగ్గర రామచంద్ర కాలేజ్ దగ్గరలో యాక్సిడెంట్ ఒకటి జరిగిందండి. ఎదరెళ్తున్నటువంటి ఊసల లారీతో వెళ్తున్న లోడుతో వెళ్తున్న లారీని వెనకాలే వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఆ డ్రైవర్ దాన్ని హిట్ అవ్వడం మూలంగా ఆ ఊసలో డ్రైవర్కి హిట్ అయిని పుచ్చుకోవటం, లోపల ఇంటర్స్టెన్స్ సహా బయటపడటం, తర్వాత వెహికల్ అదుపు తప్పేసి డివైడర్ని కొట్టుకుంటూ డివైడర్ మీదుగా ఈ యొక్క ఫ్లైఓవర్లో ఉన్నటువంటి రైల్వే ఆ బ్రిడ్జిని హిట్ చేసి ఆగిపోయిందండి. దాని మూలంగా చాలా పెద్ద ప్రమాదం తప్పింది. యాక్చువల్గా అయితే మాత్రం ఇది కానీ కింద పడి ఉన్నట్టయితే ఒక పాసింజర్ కూడాను ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేది కాదు. అయితే డ్రైవర్ కొంత చాకచక్యంగా చేసాడనాలి. అలాగే ఈ యొక్క డివైడర్లో కూడా ఉన్నటువంటి కూడా పిల్లర్స్ గట్టిగా ఉండటం మూలంగానే ఈ బస్సు ఆగిపోయింది. అయితే ఇందులో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒక నలుగురు దాకా దెబ్బలు తగిలిన సివియర్గా, ఒక అతనికి మాత్రం సీరియస్గా డ్యామేజ్ అయ్యి ఉంది, ఇంజురీ అయ్యి ఉన్నాడు. ఎంతో హాస్పిటల్కి అయి పంపించాం. లారీ అనేది ఇక్కడ నుంచి తీయటం, తర్వాత బస్సును కూడా ఇక్కడ తీసి ఈ రెగ్యులర్ ట్రాఫిక్ అంతా రెస్టోర్ జరిగేలా చూస్తున్నాం. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారండి? సుమారు 30 మంది దాకా ఉన్నారు పాసింజర్. థ్యాంక్ యూ.